హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. హైదరాబాద్ సౌత్ ఇండియాలో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా చేస్తూ ఉంటాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెడుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియాకి సంబంధించి ఆ మాటకు వస్తే ఢిల్లీలో పెద్ద కంపెనీగా ఉన్న డిఎల్ఎఫ్ లాంటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంత బాగా ఉంది, అంత బాగా నడుస్తుంది. సో అయితే చాలా పెద్ద కంపెనీలు కూడా నిబంధనలు పాటించకపోవడం అనేది ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, పెద్ద విల్లాలు, ఇంకెవరో కొనుక్కునే వాళ్ళకి నష్టం జరిగితే పెద్దగా సామాన్యులకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు బేర్ చేయగలరు, కోర్టులకు వెళ్ళగలరు, కొట్లాడగలరు, ఏమైనా చేయగలరు. కానీ సామాన్యులను 15 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళను, మొత్తం జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న 1 కోటి రూపాయలు 2 కోట్లతో ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళను కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసం చేస్తూ ఉన్నాయి. అటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారా, లేకపోతే అంత పెద్ద కంపెనీలు, అంత పెద్ద పెట్టుబడులతో వస్తున్న కంపెనీలు వేలాది మంది దగ్గర, లక్షలాది మంది దగ్గర ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న కంపెనీల పట్ల ఉండాల్సినంత కఠినంగా ఉండట్లేదా? వేలాది మంది, లక్షలాది మంది ప్రజల ప్రయోజనాల కంటే ఆ కంపెనీలకు సంబంధించిన ప్రయోజనాల కోసమే చాలామంది పనిచేస్తున్నారా అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే తెలంగాణకు సంబంధించిన రెరా అధికారులు కొంత యాక్టివ్గా పనిచేస్తున్నట్టు కనపడుతోంది. ఇప్పటికే గత వీడియోలో నేను ఇంతకుముందు చెప్పాను, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోలు కూడా ఎందుకు చేస్తున్నాను దీనికి సంబంధించి అంటే, ఇవి చాలామంది ప్రజల జీవితాలకు సంబంధించిన విషయం. జీవితం అంతా సంపాదించిన 50 లక్షలు 1 కోటి రూపాయలతో ఒక దగ్గర ఇల్లు కొనుక్కుంటేనో, ఓ ప్లాట్ కొనుక్కుంటేనో, అది వివాదంలో పడిపోయింది అంటే ఆ కుటుంబం ఇక పూర్తిగా ఇబ్బందులు పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కుటుంబాలు మళ్ళీ ఇల్లు కొనుక్కునే ప్రయత్నం చేయరు, జీవితం అంతా ఇల్లు లేకుండానే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వంలో రకరకాల లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని ఏమీ కాదులేనే ధైర్యంతో చాలా పెద్ద పెద్ద కంపెనీలుగా చలామానీ అవుతున్న వాళ్ళు కూడా నిబంధనల్ని పాటించట్లేదు. సుకేతన వాళ్ళకి సంబంధించిన వెంచర్, చాలా పెద్ద పెద్ద వెంచర్లు ఓ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇస్తూ రెరా నిబంధనలు పాటించట్లేదు అని గత వీడియో చేశాను. అది నేను చెప్పింది కాదు, రెరా చెప్పింది. రెరా నోటీసులు ఇచ్చింది. రెరాకు సంబంధించిన అనుమతులు లేకుండా మీరు అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇస్తున్నారు, ప్లాట్లు ఎలా సేజ్ చేస్తున్నారు, బాధ్యులు ఎవరు, రేపొద్దున ఏమైనా జరిగితే మాకు సమాధానం చెప్పండి 15 రోజుల్లో అంటూ వారికి నోటీసులు ఇచ్చింది. దానిపైన వీడియో చేసుకుంది. లేటెస్ట్గా రెరా తెలంగాణకు సంబంధించిన 3 ప్రధానమైన సంస్థలకు రెరా నోటీసులు ఇచ్చింది. ఆ ప్రధానమైన సంస్థలు సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్, అలాగే సాయి సూర్య డెవలపర్స్, అలాగే మంత్రి డెవలపర్స్. ఈ 3 ప్రధానమైన కంపెనీలకు కూడా రెరా నోటీసులు ఇవ్వడం కాదు, ఫైన్ వేసింది. ఫైన్ ఎంత వేశారు? సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ వాళ్లకు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదనే కారణంతో 10.74 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. వీళ్ళు రెరా నిబంధనలు పాటించట్లేదు, పాటించకుండానే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, ప్లాట్స్ అమ్మేస్తున్నారు. మీరు రెరా నిబంధనలు ఎందుకు పాటించట్లేదు, పాటించకుండా ఎందుకు వీటిని సేల్ చేస్తున్నారు, ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు అంటూ రెరా నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు కూడా స్పందించలేదు. దీంతో రెరా 10 కోట్ల రూపాయలకు పైగా వీళ్లకు పెనాల్టీ విధించింది. మరొక ప్రధానమైన సంస్థ సాయి సూర్య డెవలపర్స్. సాయి సూర్య డెవలపర్స్ కూడా నిబంధనలు పాటించట్లేదు, నోటీసులకు స్పందించట్లేదు అంటూ 25 లక్షల రూపాయలు వాళ్ళకి పెనాల్టీ వేశారు. మరో ప్రధానమైన సంస్థ మంత్రి డెవలపర్స్ కూడా నిబంధనలు పాటించట్లేదు, విచారణకు రాలేదు, నోటీసులకు సమాధానం చెప్పలేదు అంటూ 6 కోట్ల రూపాయలకు పైగా, 6.50 కోట్ల రూపాయలు వాళ్లకు పెనాల్టీ విధించింది రెరా. సో ఇటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలకు పెనాల్టీస్ వేసి వదిలేయడం కాకుండా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద కంపెనీలు, నిబంధనలు పాటించడం అవసరం. రెరాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత రెరా అప్రూవల్ ఉంది అంటే ఇంకా ధైర్యంగా ప్రజలు ఎవరైనా అక్కడ కొనుగోలు చేయొచ్చు లాంటి ఇంప్రెషన్ ఉంటుంది. అటువంటి భరోసా కల్పించడం కోసమే ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తీసుకొచ్చాయి. కొత్తగా నిబంధనలను కూడా పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్యులు ఎవరు? ఈవెన్ పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ కూడా ఇంత చిన్న వార్త, కరెక్ట్ 8 నుంచి 9 లైన్ల వార్త రాశారు. ఇదే పేపర్లో ఫస్ట్ పేజ్లో మాత్రం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఈ కంపెనీలకు సంబంధించి ప్రజల సొమ్ముతో ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్స్గా వాటిని చూడండి, ప్రజల్ని మోసం చేసి వసూలు చేస్తున్న డబ్బులతో ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్స్గా వాటిని చూడండి. అడ్వర్టైజ్మెంట్స్ చూసి పొద్దునుంచి సాయంత్రం దాకా టీవీలో ఆయనే కనపడుతున్నావు, ఆ సంస్థ వెంచరే కనపడుతోంది, అక్కడ ప్లాట్స్ కొనేద్దామని మీరు కొంటే ఆ తర్వాత దారుణంగా నష్టపోతారు.
రెరా పేరుతో కింద ఏదో నంబర్లు కూడా ఇస్తున్నారు. అప్లై చేసిన నంబర్లు మాత్రమే, రెరా అప్రూవల్ ఇచ్చిన నంబర్స్ కాదు. వీళ్ళు రెరాకి అప్లై చేసామంటూ ప్లాట్లు అమ్మేస్తారు. ఆ అప్లై చేసిన అప్లికేషన్లో చాలా లొసుగులు ఉంటాయి, అక్కడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏవి ఉండవు. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఇటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ రెరా వడపోసి ఏం తప్పులు ఉన్నాయి ఏంటి చూసే నాటికి రెరాకి అప్లై చేసామనే ఒక నంబర్ని పెట్టుకుని వీళ్ళు ప్లాట్లన్నీ అమ్మేస్తున్నారు. మీరు నిబంధనలు పాటించట్లేదు కదా అని ఆ వెంచర్కి రెరా నోటీసులు ఇస్తే అప్పుడు పోయి తీరిగ్గా ఫైన్ కట్టి వదిలేస్తున్నారు. సో ఇక్కడ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళు తమకు తాము వాళ్ళు నష్టపోయారనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవడానికి సమయం పడుతుంది. సో నేను ఇప్పుడు చెప్పిన మూడు ప్రధానమైన కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఈ వెంచర్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన స్వర్గసీమ సుకేతన కంపెనీకి కూడా రెరా నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకి సంస్థ స్పందించిందా లేదా తెలియదు. మళ్ళీ రెరా పేరుతో నంబర్ వేసుకొని చాలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఈ సంస్థ పోస్ట్ చేస్తూ వస్తుంది. సో దీనికి సంబంధించి రెరా కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అని. అసలు హైదరాబాద్లో ఫామ్ ల్యాండ్స్కి సంబంధించిన వెంచర్స్ ఉంటాయా? ఫామ్ ల్యాండ్స్ కొనుగోలు అమ్మకాలు జరపడానికి సంబంధించిన అనుమతులు ఉన్నాయా? పావెకరం అర్ధెకరం పేరుతో ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ మేమే మీ ఫామ్స్ డెవలప్ చేస్తామంటూ వేస్తున్న వెంచర్లకు అనుమతులు ఉన్నాయా రెరా చెప్పాల్సిన అవసరం ఉంది. రెరా దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 15 రోజుల క్రితం మీరు నోటీసులు ఇచ్చిన సంస్థ ఇప్పటికీ అదే అడ్వర్టైజ్మెంట్స్ అదే స్థాయిలో ఇస్తూ ఛానల్స్కి లక్షలు పోసి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ప్రచారం చేసుకుంటుంటే ఆ 15 రోజుల తర్వాత వాళ్ళు మీకు సమాధానం చెప్పారా లేదా? ఆ సమాధానం ఏంటి? ఇప్పుడు అక్కడ కొనుగోలు చేసిన వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చా లేదా? వీటన్నిటిపైన కూడా రెరా సమాధానం చెప్పాల్సి ఉంది. కేవలం ఫైన్స్ వేసి వదిలేస్తే ఫర్దర్గా అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నష్టపోతే ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అనే దానిపైన కూడా రెరా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా నోటీసులు ఇవ్వడం, ఫైన్స్ వేయడం కాకుండా అక్కడ కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఎలా? గతంలో ఈ పర్టికులర్ వెంచర్కి మీరు నోటీసులు ఇచ్చారు, అది ఏమైపోయాయి? నోటీసుకు వీళ్ళు సమాధానం చెప్పారా? చెప్తే మీరు సాటిస్ఫై అయ్యారా? ఇక్కడ కొనుగోలు చేసిన వాళ్ళంతా ధైర్యంగా ఉండొచ్చా? వీటన్నిటికి కూడా ఎవరైతే అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారో వాళ్ళందరికీ రెరా వైపు నుంచి కూడా ఒక ధైర్యం చెప్పాల్సిన అవసరం, ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ దిశగా రెరా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.